ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಬಲರಾಮಾನುಜ ಜಯ ಅಮರಾವತಿ ಜಯ ಹೋ ಅಮರಾವತಿ అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ భాగస్వాములందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం 1000వ రోజు సెప్టెంబర్ 12, 2022 మన అమరావతి నుండి అరసవల్లి మహాపాదయాత్ర ప్రారంభించబడుతున్నది. ఉదయం 5 గంటలకి శాస్త్రోక్తమైన పూజా కార్యక్రమాలు ముగించుకొని ఉదయం 6:03 అమరావతి రాజధానిలోని వెంకటపాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నూతనంగా నిర్మించబడినటువంటి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత నుండి 6:03 ఈ మహాపాదయాత్ర మొదటి అడుగు వేయబడుతుంది. అదేవిధంగా 8:30 వెంకటపాలెం గ్రామంలో అల్పాహారం ముగించుకొని ఈ పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అమరావతి రాజధాని భాగస్వాములు తప్పకుండా ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ఈ మహాపాదయాత్ర అనేది మన బిడ్డల యొక్క బంగారు జీవితాన్ని పొందటానికి, అదేవిధంగా ఏదైతే మన జరుగుతున్నటువంటి నష్టాన్ని మన యొక్క త్యాగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పోకడల్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా 29 గ్రామాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క మహిళామణి తప్పకుండా ఈ మహాపాదయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ మహాపాదయాత్రకి ఇప్పటికే పోలీసు వారి నుండి కోర్టు నుండి తగిన అనుమతులు వచ్చినాయి. కాబట్టి తప్పనిసరిగా మనం ఏదైతే నిర్దేశించినటువంటి లిస్టు ప్రకారం ప్రతి ఒక్క మహిళామణి ఈ యొక్క మహాపాదయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ మహాపాదయాత్రకు ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ, ఈ అమరావతి రాజధాని అనేది కేవలం భూములు ఇచ్చినటువంటి 29 గ్రామాల ప్రజలదే కాదు, ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది. 5.5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి రాజధాని. అమరావతి రాజధాని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఉంది. ఎందుకంటే ఈ అమరావతి రాజధాని అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఒక మార్గదర్శకత వహిస్తుంది. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేటువంటి ఒక సాధనం. కాబట్టి అటువంటి చోదక యంత్రాన్ని ఒడిసి పట్టుకోవటానికి ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేస్తూ అమరావతి నుండి అరసవల్లి 60 రోజుల పాటు దాదాపు 1000 కిలోమీటర్ల యొక్క మహాపాదయాత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మిగిలేటువంటి ఈ మహాపాదయాత్రలో పాలుపంచుకొని